మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యలు మార్చినట్టు పార్టీలు మారుస్తూ ఉన్నాడు మూడు బెళ్ళిళ్ళు అయినాయి నాలుగు బెళ్ళిళ్ళు అయినాయో మూడు బెళ్ళిళ్ళు అయినాయో పార్టీలు ఎన్ని పార్టీలు మార్చాడండి ఫస్ట్ తెలుగుదేశం బీజేపీ అన్నాడు తర్వాత ఏమో బీఎస్పి సిపిఎం సిపిఐ అన్నాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ అన్నాడు మళ్ళీ తెలుగుదేశంకి వస్తున్నాడు కొన్ని రోజులు పోతే కేఏ పాలు కూడా కలుస్తాడేమో ఇప్పుడు మీరు గ్యారంటీ ఇస్తే నేను సొంతంగా పోటీ చేస్తాను గ్యారెంటీ ఇవ్వట్లేదు కాబట్టి నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అదేనండి ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ప్రజల్ని జగనన్న ఏ రకంగా అభ్యర్థన చేస్తూ ఉన్నారు దేవుడు యొక్క ఆశీసులు మీ యొక్క దీవెనలతో నేను ముందుకు వెళ్తున్నానని క్లియర్గా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన పైన ఆయన కాన్ఫిడెన్స్ లేదు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా మీరు సింగిల్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ అని అడుగుతా ఉన్నావు లేదు మేము పొత్తులోనే ఉంటామని అంటే ఆ ఏదో తీసేయచ్చు కదా అని అంటున్నాం ఇంకా ప్రజల్ని ఏదో మోసం చేసి ఏ మార్చి మీరు ఏదో బేరం తగ్గొట్టుకోవడం గురించి బీజేపీని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే సోమవీర్రాజ్ గారు ఇక్కడ ఆంధ్ర అధ్యక్షుడు ఉన్నాడు ఆయన్ని అడుగుతూ ఉన్నాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీతో ఉన్నాడా లేకపోతే తెలుగుదేశంతో ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాము మీకు విడాకులు ఇచ్చాడా ఇంకా విడాకులు ఇవ్వలేదా అది ఆయన తేల్చుకోవాలా ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజ్ఞులు టూ థౌజండ్ ఫోర్టీన్లో తప్పు జరిగింది ఖచ్చితంగా తప్పు జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ అన్న వచ్చాక ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఒక బేస్ వేసారు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్లో దేవుడి యొక్క బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా మనకు అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాము జగన్ అన్న మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అంత ఫుల్ అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మన యొక్క సపోర్ట్తో ముందరికెళ్తామనేది ఆ ఒక ఆశ ఉంది అది డెఫినెట్గా ఆశతో మనం ముందరికి వెళ్తాం పవన్ కళ్యాణ్ నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను రాజశేఖర్ రెడ్డినే నేను ఎదిరించాను నువ్వు ఒక లెక్క దమ్ముంటే ఆపు చూద్దాం అని చెప్పి మీకు మీ జ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తున్నాడు ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ను పవర్ స్టార్ అంటున్నాడు సినిమాల్లో పవర్ స్టార్ అని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటున్నారు పాలిటిక్స్లో లెస్ స్టార్ అని నేను అంటున్నాను ఇప్పుడు ఆయనది చూసాము రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏ రకంగా కనబడి కనిపించకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత నేను వీళ్ళని ప్రశ్నిస్తాను నాది బాధ్యత అని ఓట్లు వేయించారు ఒకసారి నమ్మారు ప్రజలు చంద్రబాబు నాయుడిని బీజేపీని పెట్టి వీళ్ళు ముగ్గురు ట్రాంగిల్లో కలిపి వెళ్ళారు టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి బయటకు వచ్చావు ఏం చేయలేదు పాచిపాయల్ లడ్డూలు అన్నారు ఏం కుదిరిందని బీజేపీతో నువ్వు కలిసావు బీజేపీ ఏం మంచి చేసిందని కలిసావు అదే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుని గారిని కలుస్తూ ఉన్నావు అప్పుడు ఎందుకు తిట్టావు ఇప్పుడు ఎందుకు కలిసావు అని అడుగుతా ఉన్నా ఆ సమాధానాలు అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలేమి ఏం తెలివి తక్కువ ఏం కాదు కదా ఏమేం చేస్తున్నావు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళతో నువ్వు ఎందుకు విభేదించావు ఒకళ్ళతో మళ్ళీ నువ్వు ఎందుకు కలుస్తున్నావు దానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటి బీజేపీతో ఎందుకు కలిసావు పాచిపోయిన లడ్డూలు అని చెప్పిన వ్యక్తి నువ్వే మళ్ళీ తీసుకొచ్చి బీజేపీతో నువ్వు పార్ట్నర్ అన్నావు ఎందుకు కలిసావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు విభేదించావు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మళ్ళీ అంత పెద్ద తప్పు చేసిన వ్యక్తినితో నువ్వు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు ఇంకా ప్రత్యేక హోదా కన్నా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం ఏముంటుంది అంత పెద్ద అన్యాయం చేసిన వ్యక్తి అతనే కదా మరి ఎందుకు కలుస్తున్నారో అని అడుగుతున్నాను ఈ ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డితో పోరాడడం కోసమే చంద్రబాబుతో కలుస్తున్నాను అత్త అల్లుడు తిట్టుకుంటే కలలో మానేస్తారా అక్కడ పోటీ చేసి వేరే 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 మరణం పొందలేదు కానీ గౌరవం దక్కితే పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఓపెన్ అయిపోయి కదా సార్ అదే అంటున్నా ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి ఏదో బీజేపీని పక్కన పెట్టుకున్నాడు పక్కన పెట్టుకుని నువ్వు వద్దంటే నేను బీజేపీతో వెళ్ళిపోతానని కొంచెం ఆ ప్యాకేజ్ రేట్ పెంచుకోవడానికి చేస్తున్నాడని అనుకుంటున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుస్తుంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నా నిజంగా మీరు మార్పును కోరుకునే వ్యక్తి అయితే మీరు ప్రజలతో ఎన్ని రోజులు మీరు ప్రజలతో ట్రావెల్ చేశారు ఇంతకాలం అని అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు మీరు ప్రజలతో ట్రావెల్ చేశారు ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెడతారు నెల రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ కనబడతారు ఈ మధ్యలో మళ్ళీ కనబడ్డు మరి ఇలాంటి వ్యక్తుల చేతిలోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడతాము ప్రజల్ని విజ్ఞతతో చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు వేసే ప్రతి ఓటు కూడా వృధానే కదా ఈ పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తున్నారు ఎందుకు ఓటేస్తున్నారు ఏం చేస్తాడని ఓటేస్తున్నారు ఆయనకు నిజంగానే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో నిజంగా అయి ఉంటే ప్రజలకు అర్థమైపోయేది ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళేవాడో ఏం మాట్లాడేవాడో ఆయన అవ్వకపోవడం ఆయనకు అదృష్టం ఒకవేళ నిజంగా అయి ఉంటే ఆయన వాగ్దాటి అసెంబ్లీలో ఏం మాట్లాడేవాడు అనేది ఆయనకు అర్థమైపోయి ప్రజలకు అర్థమైపోయేది కాకపోతే ఇప్పుడు కూడా ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏంటంటే ఆ ఫ్యాన్స్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు సీఎం అవుతాడు అవుతాడు అని ఆ ఫ్యాన్స్ అనుకుంటా ఉన్నారు ఈయన ఏం చేస్తున్నాడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి చేయాలి అని ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలను కోరుతా ఉన్నాం